This conference will now be recorded. Hello friends, good morning andi. Idi oka kotta announcement. Manaki kotta DevOps batch Telugu lo start avutundi. Manaku vachi idi weekend batch andi. Weekend batch eppudu start avutundi? Meeku May 14th Saturday nunchi start avutundandi meeku May 14th nunchi. Eppudu andi? Morning 6 o'clock, morning 6 to 8:30 untundi. 2.5 hour both Saturday and Sunday by the way. Okay, both Saturday and Sunday untundi. మీరు చూసినట్లయితే మొత్తం ఈ మీటింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ మీటింగ్ ఐడి కూడా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉంది. డైరెక్ట్ గా మీరు ఇది కాపీ చేసుకొని దాంట్లో జాయిన్ అయిపోవచ్చండి. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది కంప్లీట్ గా తెలుగులో ఉంటుంది. మే 14th నుంచి మార్నింగ్ 6 AM టు 8:30 AM, 2.5 hour ఆన్ సాటర్డే, 2.5 hour ఆన్ సండే. ఇది మొత్తం మీరు చూసుకున్నట్లయితే 10 weekends మిగులుతుంది ఎక్స్పెక్టెడ్. సో కిందకు వచ్చారనుకోండి, ఇది కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది. దీనికి మీకు లైనక్స్ బేసిక్స్ లేదా ఏడబ్ల్యూ, దాంతో పాటు ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ లో బేసిక్స్ తెలుసుంటే మంచిదండి. బై ద వే మీకు ఫీజ్ వచ్చి 6500 ఫీజ్ బై ద వే, అండ్ సారీ 12500 బై ద వే. సో దాని 6500 ఒకసారి, ఆ తర్వాత 6000 ఒక కట్టుకోవచ్చు. మీకు ఈ నెలలో 6500 ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ 6000 ఉంటుంది బై ద వే. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మీటింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయండి. సో మీకు అలాగే నేను ఏం చేశానంటే మీకు ఇక్కడ చూస్తే డెమో వీడియోస్ లింక్ ఒకటి ఇచ్చాను బై ద వే. సో మీకు డెమో లీడ్ వీడియోస్ ఓపెన్ చేశారనుకోండి, మీకు ప్లేలిస్ట్ వస్తుంది. దాని లోపల తెలుగు డెవాప్స్ అన్ని కొన్ని వీడియోస్ పెట్టిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, మీరు చూడొచ్చు. సో దాంతో పాటు నా ఛానల్కి వెళ్ళారనుకోండి, మీరు చూస్తే ఇదే ఛానల్, ఈ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు నా ట్రైనింగ్ యొక్క ఫీడ్బ్యాక్స్ వీడియో ఇక్కడ ఉంటుందండి, మీరు చూడొచ్చు, ఒక ఐడియా వస్తుంది. అలాగే ప్లేలిస్ట్కి వెళ్ళామనుకోండి, మీరు ప్లేలిస్ట్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ లో కొన్ని ప్లేలిస్ట్లు పెట్టినాను. ఏడబ్ల్యూఎస్ ఇన్ ఇంగ్లీష్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూఎస్ ఇన్ తెలుగు ఉంది, అలా కాలే డెమో వీడియోస్ పెట్టున్నానండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చేయొచ్చు అని. తర్వాత మనం మీరు సిలబస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, సిలబస్ చెక్ చేసాం అనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, సిలబస్కి వస్తాను. సో ఇదొచ్చి డెవాప్స్ ఫేజ్ వన్ అంటానండి బై ద వే. సో కిందకు వచ్చామనుకోండి, మనకి మీరు టోటల్ గా ఈ మొత్తం సిలబస్ ని నేను యాక్చువల్ 9 మాడ్యూల్స్ ఉండాలండి, 8 మాడ్యూల్స్ ఉంది. 9th మాడ్యూల్ ఇంకా అప్డేట్ చేయలేదు. అదేంటంటే మీకు మావెన్ గురించి, ఆ తర్వాత సోనార్ క్యూబ్ గురించి వస్తుంది. సో మీరు చూసినట్లయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మీరు గమనించినట్లయితే ఫస్ట్ వచ్చి షెల్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడతామండి. స్క్రిప్టింగ్ ఎలా చేయాలి, బేసిక్ గా మీకు షెల్ స్క్రిప్టింగ్ ఎలా పనిచేస్తుంది బై ద వే, దాని గురించి మాట్లాడతాము. సో ఆ తర్వాత పవర్ షెల్ బేసిక్స్ ఉంటాయి, ఆ తర్వాత మీకు వర్షన్ కంట్రోల్ ఉంటుంది. వర్షన్ కంట్రోల్ వచ్చి మీకు ఏ విధంగా మనం గిట్ వాడుకోవచ్చు, గిట్ హబ్, ఆ తర్వాత ఏ విధంగా దానికి బ్రాంచింగ్ స్ట్రాటజీస్, మర్జింగ్ ఇవంతా దీంట్లో చూస్తాం. ఆ తర్వాత వచ్చి మనకి టెరాఫామ్ మాట్లాడతామండి, విచ్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది తెలియకుండా రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ కాదు. సో కాబట్టి టెరాఫామ్ లో మనం ఆల్మోస్ట్ లైక్ ఒక 4 వీకెండ్స్ స్పెండ్ చేస్తామండి, సారీ 2 వీకెండ్స్ స్పెండ్ చేస్తామండి, విచ్ ఈస్ ఫోర్ సాటర్డే సండే ఒక 4 స్పెండ్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ లైక్ 10 to 12 hours పడుతుంది. సో చాలా ఇంపార్టెంట్, మీకు టెరాఫామ్ లో డీప్ డైవ్ వెళ్తాము. దాంతో పాటు ప్యాకర్ ఎలా వాడాలి, దీన్ని ప్యాకర్ అండ్ టెరాఫామ్ తీసుకెళ్లి ఏ విధంగా జెంకిన్స్ తో ఇంటిగ్రేట్ చేయాలి, ఏ విధంగా డిక్లరేటివ్ పైప్ లైన్ రాయాలి, సో ఇవన్నీ రాస్తాం. నెక్స్ట్ కమ్స్ ద డాకర్. ఇది వచ్చి డాకర్ డీప్ డైవ్ అండి, మీకు అసలు డాకర్ ఇంజన్ అంటే ఏంటి, డాకర్ ఆర్కిటెక్చర్ ఏంటి, బై ద వే లోపల మనకి నెట్వర్కింగ్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఇన్స్టాల్ చేయాలా, వాల్యూమ్స్ ఎలా పనిచేస్తుంది, డాకర్ స్వామ్ ఉంటుంది విచ్ ఇస్ ఏ క్లస్టరింగ్. మీకు ఈ డాకర్ స్వామ్ బాగా అర్థం చేసుకుంటే క్యూబర్నిటీస్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. క్యూబర్నిటీస్ దీంట్లో కవర్ కాదండి, క్యూబర్నిటీస్ గురించి ఓవర్ వ్యూ ఇస్తాను బై ద వే, బట్ క్యూబర్నిటీస్ ఇట్ సెల్ఫ్ సపరేట్ క్లాస్ గా చెప్తున్నాను నేను. సో ఆ తర్వాత మాడ్యూల్ 5 వచ్చి మీకు ఆన్సిబుల్ ఉంటుంది, ఆన్సిబుల్ డీప్ డైవ్ అండి ఇది కూడా. సో లోపలికి వెళ్ళి ఎలా మనం ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి, ప్లే బుక్స్ ఎలా రాయాలి, ఇంక్లూడింగ్ మనం ఆన్సిబుల్ ని తీసుకెళ్లి టెరాఫామ్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అంటే మనం ఏం చేస్తాం, టెరాఫామ్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తామండి, తర్వాత ఆన్సిబుల్ తో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేస్తాం అనమాట, ఆపరేషన్స్ చేస్తాం. తర్వాత మీకు పపెట్ ఉంటుంది, సిమిలర్ టు ఆన్సిబుల్ వీ హ్యావ్ పపెట్ అండి బై ద వే. సో ఈ పపెట్ వచ్చి మీకు ఇది కూడా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, కాకపోతే ఆన్సిబుల్ వచ్చి మీకు క్లయింట్ ఉండదు, మీకు క్లయింట్ సాఫ్ట్వేర్ ఉండదు, వేరేస్ పపెట్ వచ్చి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, మరీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో మేనేజ్ చేయాలి ఇది అవసరం అవుతుంది.
తర్వాత మాడ్యూల్ 7 అండ్ మాడ్యూల్ 8 వచ్చి మీకు సిఏసిడి టూల్స్ అండి. మాడ్యూల్ 7 వచ్చి జెంకిన్స్ అన్నమాట. జెంకిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలా, మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్కిటెక్చర్, ఆ తర్వాత డిక్లరేటివ్ అండ్ స్క్రిప్టెడ్ పైప్ లైన్స్ ఇలా యూస్ చేస్తాము. మొత్తం ఎండ్ టు ఎండ్ గా మనకి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తామండి. తర్వాత మీకు మాడ్యూల్ 8 ఉంది, విచ్ ఈస్ అజూర్ డెవాప్స్ గురించి. మనకి ఇది కూడా ఒక పెద్ద టాపిక్ బై ది వే. అజూర్ డెవాప్స్ అంటే ఏంటి, మనం ఏ విధంగా మీకు ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, సర్వీస్ ప్రిన్సిపల్ ఎలాగా, ప్రాజెక్ట్స్ ఎలా డీల్ చేయాలా, మీకు యామల్ పైప్ లైన్స్ ఎలా రాయాలి, ఆ తర్వాత క్లాసిక్ పైప్ లైన్స్ ఎలా రాయాలి, ఏజెంట్ పూల్స్ ఎలా పనిచేస్తాయి, ఎన్విరాన్మెంట్స్ అండ్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ మాట్లాడతామండి. అది కాక మాడ్యూల్ 9 వచ్చి మీకు సోనార్ క్యూబు అండ్ మ్యావెన్ కూడా వస్తుంది బై ది వే. సో టోటల్ గా మీరు చూసినట్లయితే 2.5 మంత్ అండి, 2.5 మంత్ ఇది టోటల్ గా. ఇది మీరు కంప్లీట్ చేస్తే మీకు డెవాప్స్ లో చాలా మంచి గ్రిప్ వస్తుంది, మీకు ఇంటర్వ్యూస్ కి మీకు యూజ్ అవుతుంది. అగైన్ రిపీటింగ్ అండి, మీరు చూసినట్లయితే ఫస్ట్ 2 సెషన్స్ ఫ్రీ అండి, అంటే 14th and 15th స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఫ్రీ మీకు బేసిక్ గా. సో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే మీటింగ్ ఐడి ఇది, ఎప్పటి నుంచి అండి, May 14th మార్నింగ్ 6:00 నుంచి 8:30 దాకా మీరు గమనించినట్లయితే. ఓకే, సో మీకు మొత్తం 10 వీకెండ్స్ ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఏంటండి, మీకు లైనక్స్ తెలిసి ఉండాలా, AWS కానీ అజూర్ క్లౌడ్ కానీ ఉండాలా. సో మీకు వచ్చి 12,500 ఫీన్ అండి, దాన్ని 2 హాఫ్స్ గా కట్టుకో, 6,500 వచ్చి ఈ నెలలో, 6,000 నెక్స్ట్ మంత్ లో కట్టుకోవచ్చు. ఓకే, సో మీకు డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయండి, మీరు డైరెక్ట్ గా జస్ట్ కాపీ చేసి మీరు జాయిన్ అయిపోతే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం ట్రైనింగ్ లో కలుద్దాం 14th, ఇంకా 5 డేస్ ఉంది బై ది వే, కలిసి మనం డెవాప్స్ బాగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ వాచింగ్, బై ఫర్ నౌ.